రామేశ్వరం మెటపై మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబుకు దమ్ముంటే పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో మాట్లాడించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కాకినాడలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొండబాబు చేసిన ఆరోపణలు నిరాధారణమైన ఆరోపణలు అన్నారు. ఈ మట్టి తవ్వకాలపై పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మైనింగ్ శాఖ ప్రభుత్వం అనుమతులతోనే కాకినాడ కొమరగిరి లేఅవుట్ చొల్లంగి పోర్టు ప్రాంతంలో గ్రావెల్ను వేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాష్ట్ర వఫ్ పోర్ట్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఉన్నానని ప్రజలకు తెలియజేసుకోవడం కోసం ఒక పబ్లిసిటీ పిచ్చలో నిన్న స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదేమి కర్మ అనే బాబు అనే కార్యక్రమం, ఇదేమి కర్మ అనే కార్యక్రమంలో రాష్ట్రంలో తిరుగుతూ, అదేవిధంగా మన కాకినాడ పట్టణంలో కూడా తిరుగుతూ కిరాయి వాళ్ళు కొందరు పెట్టుకుని వార్డుల్లోకి ప్రచారం వెళ్ళడం జరుగుతుంది. ఏ ముఖం పెట్టిన వార్డులోకి వెళ్తాడు? వార్డులన్నీ డెవలప్ చేసాం, ప్రతి వార్డుకి సంక్షేమ కార్యక్రమం అందేలా చేసాం. ఈరోజు కాకినాడ పట్టణంలో నాకు పెన్షన్ రావట్లేదు అన్నవాడు లేడు, నాకు అమ్మఒడి రావట్లేదు అన్నవాడు లేడు. ఒకవేళ వాళ్ళకి అమ్మఒడి రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, ఇతరత్ర పథకాలు రాకపోయినా, దానికి వాళ్ళ సంబంధించిన కాగితాలు సరిగ్గా లేక కరెంటు బిల్ ఎక్కువ ఉండో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టో, ఫోర్ వీలర్స్ ఉండో, లేదా అర్బన్ ప్రాపర్టీ ఎక్కువ ఉండో, ఇటువంటి లేదా ప్రభుత్వ ఉద్యోగం అవ్వడం వల్ల ఇటువంటి నిబంధనలు ఉండటం వల్ల అర్హులు అవ్వలేదు తప్ప ప్రతి వాడికి కూడా వీలైనంత వరకు అందరికి ఇచ్చేయడం జరిగింది. పథకాలు ఇన్ని కిరాయిగా నేర్చుకుని నువ్వు తిరుగుతున్నావు, అబ్జర్వ్ చేయండి, ఏ వాడికెళ్ళినా ఆ వాటిలో జనాలు పెట్టి తిరిగితే మేము వెంటనే మా సోషల్ మీడియాలో కొండబాబు నీ కూడా తిరిగే పనుల సోన్సో వ్యక్తికి పథకాలు వస్తాయి చూసుకొని మీ సోషల్ మీడియాలో పెట్టేస్తే ఈరోజు కిరాయిగాళ్ళు వేసుకుని తిరుగుతున్నాడు. ఏ వార్డుకెళ్ళి అయ్యే ఫోటోలు, ఏ వార్డుకెళ్ళి అదే జనాలు, వార్డులో జనాలు లేరే నీ కూడా. కనుక వార్డులో జనాలు లేని వాళ్ళు తీసుకుని నువ్వు తిరుగుతున్నావు, కనుక నీ యొక్క పరిస్థితులు ప్రజలకు అర్థమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదేమి కర్మ అనే కార్యక్రమం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. నీ సందర్భంగా నేను చెప్తున్నా, నువ్వు వాటిలో ప్రజలు చేసిన బయటరా, ఆ ప్రజలకు ఏ పథకాలతో మేము చెప్తాం. సో నీ కూడా తిరిగేవాళ్ళు, ఇదే కర్మ తిరిగేవాళ్ళు పథకాలు తెలుసుకోవాలి కదా. అంతే, ఎవరికి ఏ పథకాలు ఎవరు వస్తున్నారో వార్డు వాళ్ళు తిరగమని, ఆ తిరిగిన వాళ్ళకి ఏ పథకాలు తిరగని చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ పార్టీకి ఉందని తెలియజేసుకో.